హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో అద్భుతమైనటువంటి రాగాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ రాగం పేరు వచ్చేసి చారుకేశ రాగం. ఆ రాగం అదేవిధంగా అందులో ఉండేటువంటి కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, ఆ రాగంలో ఉపయోగించేటువంటి కార్డ్స్, ఆ రాగం యొక్క మరి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. సో నేను ఎన్నో మంచి రాగాల్ని మీ అందరికి కూడా పరిచయం చేయడం జరిగింది. సో అదే కోవలో మరో అద్భుతమైనటువంటి రాగాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్లే ముందు, కీబోర్డ్ లెర్నింగ్ బుక్ 1 and 2 మెటీరియల్ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో స్కేల్స్, కార్డ్స్, సరళి స్వరాలు, జంట స్వరాలు, దాట్ స్వరాలు, అలంకారాలు, మేళస్థాయి, మధ్యస్థాయి, మందరస్థాయి స్వరాలు, ఇవన్నీ కూడా పార్ట్ 1లో ఉంటాయి. మరి పార్ట్ 2లో 80+ రాగాసు, మరి దాదాపు 80కి పైగా ఆ రాగాలకు ఉపయోగించేటువంటి కార్డ్స్, ఆ రాగాల్లో ఉండే కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్, అదే రీతిగా ఫ్యామిలీ కార్డ్స్ ఆల్ స్కేల్స్లో, ఇన్వర్షన్ కార్డ్స్ ఆల్ స్కేల్స్లో, సో ఇంటర్లూడ్ ఎలా ప్లే చేయాలి, అదేవిధంగా బిట్ వర్క్ ఎలా వేయాలి, కార్డ్ ఎలా అప్లై చేయాలి, ఈ ప్రతి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్ కట్గా మరి ఈ మెటీరియల్లో చాలా క్లియర్గా అందించడం జరిగింది ఫ్రెండ్స్. సో అదే రీతిగా సాంగ్స్ నొటేషన్స్ విత్ కార్డ్స్ విత్ రాగా విత్ స్కేల్ బుక్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో వీటన్నిటినీ కూడా మరి పర్చేస్ చేయాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ నా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తప్పకుండా వీటిని పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా మరి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కావాల్సిన వారు తప్పకుండా కాల్ చేయండి. మరి వాయిసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా నాకు కాల్ చేసి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. మరి ఈ మెటీరియల్ ద్వారా మీరు ఎవ్రీథింగ్ స్టార్ట్ టు ఎండ్ వరకు అన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కానీ, మరి గురువు దగ్గర నేర్చుకునేంత స్తోమత లేకపోయినా చక్కగా ఈ మెటీరియల్తో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి ఛానళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో సబ్స్క్రైబ్స్ కూడా చేయాలని తప్పకుండా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగం యొక్క నోట్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. చారుకేశ రాగం యొక్క మరి స్వరస్థానాలని మనం చూస్తే, మొట్టమొదటిగా స్వరస్థానాలు సా, రీటు, ఘాత్రి, మావన్, ప, ధావన్, నీటు, సా. సో మనం కీబోర్డ్ మీద చూద్దాం. సా, రీటు, ఘాత్రి, మావన్, ప, ధావన్, నీటు, సా. సో ఇది కర్ణాటక సంగీతంలో మనకి 16 స్వరస్థానాల క్రమం. సి డి ఈ ఎఫ్ జి షార్ప్ సి ఇది ఓన్లీ సి స్కేల్ ఫ్రెండ్స్. సో మిగతా స్కేల్స్లో మీరు ఈ కోడింగ్ అనేది యూజ్ చేసి రాసుకోవచ్చు. ఈ రాగం వచ్చేసి ఫ్రెండ్స్, సో చాలా శాడ్ రాగం ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది రాగం కూడా. మీరు ఇందులో కొన్ని విధానాలను నేను మీకు చూపిస్తాను. సో చూడొచ్చు మీరు ఖచ్చితంగా.
సో ఇది చాలా అంటే చాలా సాడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాగం. సో ఇందులో మనం కొన్ని కొన్ని పాటలు కూడా ప్రాక్టీస్ చేద్దాం, చూద్దాం. కొన్ని పాటలు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో కొన్ని కార్డ్స్ కూడా ఇందులో వచ్చేటువంటి కార్డ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో రాగం అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా సాడ్ సాంగ్స్. సో ఇందులో మనం చాలా మూవీస్లో కూడా ఎక్కువ సాడ్ సిచ్యువేషన్స్లో ఈ రాగాన్ని బాగా యూజ్ చేస్తారు. సో అలాంటి విధానంలో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో కొన్ని సాంగ్స్ కానీ ప్లే చేయడానికి, ఇంటర్లోడ్స్ కానీ, ప్రతిదానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రాగం. చూడండి, సో ఒక పాట నేను ఏదైనా ఈ పాట వచ్చేసి మనకి నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని ఈ పాట. సో ఇది మూవీ సాంగ్. సో నెక్స్ట్ మరో అద్భుతమైన పాట, అది తెలుగు క్రిస్టియన్ సాంగ్స్లో నుంచి మనం చూస్తే నీ ప్రేమే నన్ను ఆదరించేను. సో ఈ పాట కూడా చాలా బాగుంటుంది. సో ఇది తెలుగు క్రిస్టియన్ సాంగ్స్లో ఉన్నటువంటి సో ఇది అద్భుతమైనటువంటి పాట. సో మనందరికి కూడా తెలుసు. సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సాంగ్ మార్పు చెందవా నీవు మార్పు చెందవా ధనని తాననా. సో ఈ పాట కూడా ఇదే రాగంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి పాటలు కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఈ పాటలు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కొన్ని పాటలు తెలుస్తాయి. సో వాటి ద్వారా మీరు ఆ రాగాన్ని ఫైండ్అవుట్ చేయొచ్చు, సాంగ్ని ఫైండ్అవుట్ చేయొచ్చు, అదేవిధంగా దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు, ఇంటర్లోడ్స్ కూడా వేయొచ్చు, ఇంక్లూడింగ్ కార్డ్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. చాలా అద్భుతంగా మీరు నేర్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు చక్కగా ప్రాక్టీస్ అనేది క్లియర్గా చేయడం మొదలు పెడితే డెఫినెట్లీ చక్కగా కీబోర్డ్ అనేది ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా
సో వీడికి ఇంటర్లోళ్ళు కూడా చాలా అద్భుతంగా వస్తాయి. సో అలా సింపుల్గా కూడా మనం ఇంటర్లోడ్ వేసినా కూడా చాలా అద్భుతంగా సాంగ్కి సెట్ అయిపోతుంది, చాలా అందంగా కూడా వినటానికి చాలా వినసొంపుగా ఉంటుంది ఫ్రెండ్స్. సో సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పాటలకి ఇంటర్లోడ్స్ కూడా మీరు ఓన్గా చేయటం నేర్చుకుంటే ఈజీగా ఈ రాగం అనేది మీరు గ్రిప్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కార్డ్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కార్డ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ కార్డ్ వచ్చేసి సి మేజర్ కార్డ్, ఎందుకంటే ఇది యాక్చువల్లీ మేజర్ రాగా కాబట్టి సి మేజర్ కార్డ్ సి స్కేల్లో నేను చెప్పింది. సో ఇది ఓన్లీ సి స్కేల్కి మాత్రమే పరిమితమయ్యే కార్డ్స్ గుర్తుపెట్టుకోండి. అనదర్ స్కేల్స్లో మీరు వీటిని చూసి వాటిలో కూడా ఈ కోడింగ్ అనేది నేను ఎక్కడెక్కడ ఏదో అప్లై చేసిన అనేది దాన్ని బట్టి మీరు అనదర్ స్కేల్స్లో కూడా రాసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సి మేజర్ కార్డ్, సెకండ్ కార్డు ఏ షార్ట్ మేజర్ కార్డ్, థర్డ్ కార్డు డి డిమినిష్డ్ కార్డ్, డి డిమినిష్డ్ కార్డ్ డిఎఫ్ జి షార్ట్, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఈ డిమినిష్డ్ కార్డ్ ఈజి ఏ షార్ట్, నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఎఫ్ మైనర్ కార్డ్. సో మరొకసారి రిపీట్ చేస్తాను ఫ్రెండ్స్, ఫస్ట్ కార్డ్ సి మేజర్ కార్డ్ సిఈజీ, సెకండ్ కార్డ్ ఏ షార్ట్ మేజర్ కార్డ్ ఏ షార్ప్ డిఎఫ్, థర్డ్ కార్డ్ డి డిమినిష్డ్ కార్డ్ డిఎఫ్ జి షార్ప్, థర్డ్ కార్డ్ ఈ డిమినిష్డ్ కార్డ్ ఈజీ ఏ షార్ప్, నెక్స్ట్ ఎఫ్ మైనర్ కార్డ్ ఎఫ్ జి షార్ప్ సి. సో టోటలీ 5 కార్డ్స్. ఈ 5 కార్డ్స్ నేర్చుకుంటే ఈ రాగానంతా కూడా మనం అద్భుతంగా ప్లే చేయొచ్చు ఫ్రెండ్స్. 2, 3, 4, 5. ఓకే, ఈ కార్డ్స్ను కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగాన్ని మీరు బాగా సాధన చేయండి. ఆ సాధన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రాగం మీద మనకు ఒక అద్భుతమైనటువంటి గ్రిప్ అనేది వస్తుంది ప్రాక్టీస్ ఎక్కువ చేయటం వల్ల. సో ఆ రాగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకు అందులో ఉన్నటువంటి సాంగ్స్ ఏంటో తెలుస్తూ ఉంటాయి, కొంచెం అవగాహనకి వచ్చి రానట్టుగా ఉంటాయి. సో మీకు అవగాహన కోసం ఆల్రెడీ నేను కొన్ని పాటలు అయితే ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి ఒకవేళ అవగాహన రాకపోతే చెప్పినటువంటి సాంగ్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త సాంగ్స్ కూడా మీ మైండ్లో రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక మూడవది ఏంటంటే కార్డ్స్. కార్డ్స్ని కూడా మీరు అప్లై చేసుకుంటూ ఇలా అప్లై చేసుకుంటూ ఆలాపన చేసుకుంటే కార్డు కూడా రాగంలో ఎక్కడ ఏ నోట్ వచ్చినప్పుడు మనం ఈ కార్డ్ వేయాలనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రాక్టీస్ కానీ చేస్తే ఒక రాగం మీద మీకు చాలా ఈజీగా గ్రిప్ వస్తుంది. ఇంటర్లోడ్స్ ప్లే చేయొచ్చు, పాట ఎప్పుడు వచ్చినా ఏ సాంగ్ అయినా కూడా ఆ రాగంలో ఉన్నటువంటి సాంగ్ ఏదైనా కూడా ప్లే చేయొచ్చు. అదేవిధంగా కార్డ్స్ ఏ కార్డ్ అయినా కూడా ఏ సిచ్యువేషన్కి ఎక్కడ ఏది వస్తుంది అనేది కూడా అప్లై చేయడం నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్స్ చేయండి, అదేవిధంగా వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి, కాల్ చేసినా పర్లేదు. సో నేను తప్పకుండా మీకు క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మెటీరియల్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ కావాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. సో మెసేజ్ చేసినా పర్లేదు. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.